పటంచెరు మండలం రుద్రరం గ్రామంలోని శ్రీ గణేష్ గడ్డ దేవస్థానంలో దాతల సహకారంతో దేవస్థాన గర్భగుడి వెనుక భాగంలో ఉన్న స్లాబ్ నూతన నిర్మాణానికి భూమి పూజ చేశారు స్థానిక ఎమ్మెల్యే గూడెం హైపాల్ రెడ్డి. ఈ కార్యక్రమంలో గణేష్ గడ్డ ఆలయ కమిటీ చైర్మన్ నరసింహారెడ్డి, పాలక మండలి సభ్యులు, రుద్రరం గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి, వార్డు సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు బి పాండు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ కె వెంకన్న, బుద్ధారం గ్రామ నాయకులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, గ్రామ ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో గణేష్ టెంపుల్ ఆవరణంలో ఈరోజు అభివృద్ధి విషయంలో దాతలు ముందుకొచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ చుట్టుముట్టు మండపంకు బ్యాలెన్స్ వర్క్ చేసిన మిగిలిన వర్క్ని ఈరోజు కొబ్బరికాయ కొట్టడం జరిగింది. 7 నుంచి 8 నుంచి 10 లక్షల లోపల అటు ఇటు గల వరకు కొబ్బరికాయ కొట్టడం జరిగింది. దానికి సహకరించిన దాతలకు, చైర్మన్ గారికి, సర్పంచ్ గారికి, డైరెక్టర్లకు, మాజీలకు, గ్రామ ముఖ్యులకు, ప్రముఖులకు అందరికీ ధన్యవాదాలు. ఏది ఏమైనా సరే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో కుల మతాలకు అతీతంగా ఆలయాలు కానీ, మందిరాలు కానీ, మజీదులు కానీ, చర్చిలు కానీ వారి వారి ఆలోచన మేరకు వారి వారి సాంప్రదాయ ప్రకారంగా ఈ రాష్ట్రం ముందుకు పోతూ ఉన్నది.